మన అమ్మవారి గుడి కూల్చివేతం ఇట్లా ఇలా సంఘటన జరగడంపై మీకు ఎలా స్పందిస్తున్నారు? ఎలా స్పందించడం ఏంటమ్మా, నిజంగా రక్తం మసిలిపోతుంది. ఇలాంటివి జరగడం నిజంగా మనం ఎక్కడ ఉంటున్నాము, ఏ రాష్ట్రంలో ఉంటున్నాం, మనం ఏ గడ్డ మీద ఉంటున్నాం. తెలంగాణ గడ్డ అంటే అన్ని అమ్మవార్లకి కొలువు ఉన్న గడ్డ. మన తెలంగాణ గడ్డ అంటేనే ఆడపడుచులను పూజించుకునే గడ్డ. అలాంటిది పక్కవాడు ఎవరో వచ్చి మన ఆడబిడ్డను అవమానించినట్టు మన అమ్మవారిని అలా అంత హేయమైన స్థితి కి గురి చేశారు. అలాంటి వీడియోలు చూస్తే కూడా రక్తం మసిలిపోతుంది. హిందువులందరూ కూడా దీని మీద స్పందించి ఖచ్చితంగా దీని మీద ఒక కమిటీ వేయించి, ప్రభుత్వం కమిటీ వేసి దీన్ని ఇలాంటివి జరగకుండా ఒక జీవో తీసుకురావాలి, ఒక చట్టాలు తీసుకురావాలి. అప్పుడే కానీ ప్రభుత్వాన్ని నమ్మడం కానీ, లేకపోతే ఇలా అవుతే రాష్ట్రాలు రావణ కాష్టంలా అవ్వడానికి ఇంకా ఎక్కువ రోజులు పట్టదు. బికాస్ అందరూ సామరస్యంగా ఉంటే, అందరూ హాయిగా ఉంటున్న సమయంలో సడన్ గా ఇలాంటివి మళ్ళీ తెర మీదకి వచ్చి ఇలాంటివి చేస్తుంటే ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తున్నారు. సో వీళ్ళు ఆలోచించుకోవాలి ఒకసారి, ప్రభుత్వం పునరాలోచించుకొని దానికి సంబంధించి ఒక కమిటీ వేసి ఇక్కడ ఏం జరిగిందనేది తెలిసి మళ్ళీ ఆ గర్భాలయాన్ని, ఆ దేవాలయాన్ని, అమ్మవారి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించే వరకు మేము నిజంగా ఇలాగే పోరాడుతుంటాం. హిందూ సనాతన ధర్మం గురించి చాలా మంది మాట్లాడతారు, మన సనాతన ధర్మం పోతుంది పోతుంది, మళ్ళీ అట్టుడుకుపోతుంది అని అంటారు. కానీ మళ్ళీ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి, మన సనాతన ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలంటారు అసలు? ఇప్పుడు ఎలా కాపాడుకోవాలంటే, ఒక మాట్లాడే వాళ్ళు అంటే రెచ్చగొట్టే విధంగా కాకుండా ఏదైనా సామరస్యంగా మనం మాట్లాడుకోవాలి అని అనుకున్న చాలా మంది అనుకుంటారు. అందులో ఏమైపోయిందంటే మనలో మనకి యూనిటీ లేదు, ఒకరు ప్రోవోక్ చేస్తారు, ఒకరు ఇలా ఉంటారు అనేది చాలా మంది జనాల్లో అపోహ ఉంది. అది కాదు, ఓవరాల్ గా మన టార్గెట్ ఏంటి అని అంటే మన దేవాలయాలని పరిరక్షించుకోవాలి, మన దేవాలయాలని పరిరక్షించుకుని మన దేవాలయాల జోలికి ఎవరన్నా వస్తే వాళ్ళ ఖచ్చితంగా కఠినంగా చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వాలు ఉండాలి. అలాంటి ప్రభుత్వాలని మనం ఎన్నుకోవాలని మనం అనుకోవాలి. ఇది ఫస్ట్ టైం కాదు, ఒక ఆలయం కూల్చి ఇట్లా ఇలా జరగడం సంఘటన ఇప్పటికి ఇది మూడోసారో నాలుగోసారో జరుగుతుంది కూడా. అయినా కూడా మన ప్రభుత్వం నుంచి ఎటువంటి ఎక్కువ ప్రోత్సాహం లేదు, మరి ఎలాంటి చర్య చేద్దాం? నేను అదే అంటున్నాను, ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద దృష్టి సారించాలి. ఇలాంటివి జరగకుండా ఉంటేనే ఇంకా మీద భావితరాలకు మనం కల్చర్ని అందజేయగలుగుతాము. కల్చర్ రిప్రజెంటేషన్ ఏదైతే ఈ గుడులు దేవాలయాలను పరిరక్షించడం, మన ఉనికిని, మన హిందుత్వాన్ని, మన కట్టు బొట్టుని ఏదైతే ప్రచారకర్తలుగా మనం ఇప్పుడు చేస్తున్నామో, అమ్మలు అక్కలు అందరూ ఎలాగైతే కట్టు బొట్టు మీద ఉంటారో అవన్నీ కనుమరుగైపోతాయి ఇలా చేయడం వల్ల. కాబట్టి ఆ సమయం ఆసన్నమైంది. మనం మన రక్షణ, మన పరిరక్షణ మనమే చేసుకోవాలి. మన దేవాలయాలను మనం కాపాడుకునే బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందువులు కూడా దీని గురించి పోరాడాలి, దీని గురించి వాయిస్ చేయాలి, మాట్లాడాలి, ఉద్యమించాలి. మనకు దుర్గమ్మ నవరాత్రులు అయిపోయి ఒక రెండు రోజులకి ఈ సంఘటన ఇలా జరిగింది, అసలు ఇది చాలా బాధాకరం. ఇక్కడ ఉన్న వాళ్ళకి మీరు ఎలాంటి ధైర్యం ఇస్తారు? ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళకి ధైర్యం ఇవ్వడానికి నేను ఇక్కడ రెండు రోజుల నుంచి వస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు భయభ్రాంతులకు గురవుతున్నారు. వాళ్ళ పిల్లలు బయటికి వెళ్తే మా పిల్లలు ఎప్పుడు వస్తారు అని భయం పడుతున్నారు. లోపలికి రావాలంటే ఆధార్ కార్డులు అడుగుతున్నారు. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి, ఇష్యూస్ జరుగుతున్నాయి కాబట్టి దాని మీద నేను వీళ్ళకి ఎప్పటికీ ఉంటాను. ఇప్పుడే కాదు, ఎప్పటికీ కూడా నేను మనకి సిసి కెమెరాలో దొరికిన వాళ్ళని అయితే వాళ్ళు పిచ్చి వాళ్ళుగా ముద్రిస్తున్నారు. మరి అసలు దాని వెనకాల ఉన్న వాళ్ళని ఇంకా దొరకడం లేదు. మనం అతను గురించి మనం ఇలా అనుకోవాలంటారు గవర్నమెంట్? అది ఖచ్చితంగా మీరు మీడియా వాళ్ళు దీన్ని టెలికాస్ట్ చేసి వివిధ అంటే దీన్ని నేషనల్ ఇష్యూ చేయాలి. ఎందుకంటే మీరు ఏదో నామమాత్రంగా చేయడం కాదు, మీ వంతుగా మీరు కూడా కొన్ని విజువల్స్ కానీ అవి కానీ మీరు టెలికాస్ట్ చేసి ప్రజల్లోకి అవేర్నెస్ చేస్తే, చైతన్యం తెస్తే ఖచ్చితంగా వాళ్ళని పట్టుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వ వైఫల్యం అనే విధంగా పోతుంది, దానికి ప్రభుత్వ బాధ్యత ఉంది. మీ మీద ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు అది నిజమా కాదా అని చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని మీరు ఖండించాలా ప్రభుత్వం? అమ్మవారికి ఎలాంటి పూజలు చేస్తే ఇప్పుడు అమ్మవారు శాంతిస్తుంది అని? అమ్మవారికి గ్రామానికి కట్టుబడి ఏవైతే పూజలు ఉంటాయో బస్తీవాసులు అందరూ కలిసి ఎప్పుడైతే విగ్రహ ప్రతిష్ఠ చేయాలి, ఎప్పుడు ఎలా చేయాలి అనేది ఆలోచించుకుంటున్నారు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే దీనికి ఎలా చేస్తే బాగుంటుంది అంటే రెగ్యులర్ పూజలు చేస్తున్నారు, హోమాలు చేస్తున్నారు, దానికి అనుగుణంగా ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారు. త్వరలో పునఃప్రతిష్ఠ కూడా చేస్తానంటున్నారు. ఆ డేట్ మీ అందరికీ డిక్లేర్ చేస్తారు వాళ్ళు. థ్యాంక్ యూ. మనం ఇప్పుడైతే కుమ్మరి కూడా ముత్యాలమ్మ గుడి దగ్గర ఉన్నాము. ఇక్కడనైతే కార్పొరేటర్ గారు ఉన్నారు, అక్క గారిని అడిగి తెలుసుకుందాము. అక్క నమస్తే. అక్క నమస్తే. ఇక్కడ మనకైతే ఈరోజు వింటున్నాం అసలుకి ఇది చాలా బాధాకరమైన విషయం, అసలు అమ్మవారి విగ్రహ ధ్వంసం చేసినందుకు. అసలు ఆ రోజు మీరు చూడగానే మీకు ఎలా అనిపించింది అసలు?
అసలు ఫోన్ నాకు ఉదయం 4:48 కి ఫోన్ రావడం జరిగింది. బస్ వాళ్ళు ఏడ్చుకుంటా మేడం అమ్మవారి విగ్రహం ధ్వంసం చేశారంటే నేను 10 మినిట్స్ లో వచ్చే 5:00 ఇక్కడికి రావడం జరిగింది. అసలు చూసి షాక్ అయిపోయిన అంత పవర్ఫుల్ అమ్మవారిని వాడు ఎట్లా తీసి బయట వేసాడని ఆ తర్వాత వీడియో ఫుటేజెస్ అవన్నీ చూసి కాలుతో వాడు తన్నడం అయితే చాలా మూర్ఖంగా అనిపించింది. ఒక రాక్షస చూపించిండు అంటే ఇది ఉట్టి మన ముత్యాలమ్మ వారికి అయ్యింది మన బస్తీ మటుకి అని కాదు, ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీసిండు, మన గుండెల మీద తన్నినట్టు అయ్యింది. చాలా బస్తీ వాళ్ళు మేము అందరం కూడా ఎంతో బాధపడి అసలు 2 రోజులు మాకు తిండి పోలేదు, అసలు ఏమవుతుంది ఏమయ్యింది మన బస్తీలో అని. ఎందుకంటే ఎప్పుడు కూడా శాంతియుతంగా ఉండే, ఎందుకంటే మీరు చూసినట్టయితే గుడి పక్కకి వెనకకి మస్జిద్ ఉంది, అక్కడ స్థానికులు 2-3 ఫ్యామిలీసే ఉన్నాయి మస్జిద్లో, వాళ్ళు వెళ్ళి నమాజ్ చేసుకునే వాళ్ళు. ఎప్పుడు కూడా వాళ్ళ మాకు మా వాళ్ళకు ఏం గొడవలు జరగలేదు, సంఘర్షణలు జరగలేదు, అట్లాంటిది బయట వాళ్ళు వచ్చి చేసిపోయినారు అని చాలా. ఎందుకంటే ఆల్రెడీ మా కార్యకర్త కూడా చూసి చెప్పారంట ఎస్బీ వాళ్ళకు, ఇక్కడ ఎవరో కొత్త ఫేసెస్ ముస్లిమ్స్ కనబడుతున్నారో స్థానికులు కాదు అని. కానీ ఇది కంప్లీట్గా ఇంటెలిజెన్స్ వైఫల్యమే, వాళ్ళు ఎందుకు ఎంక్వైరీ చేయలేదు. ఇక్కడ మెట్రో పోలీస్లో కూడా 150 మంది ఉన్నారు అని మేము చెప్పడంతోనే వాళ్ళు అలర్ట్ అయ్యి అక్కడికి వెళ్ళి సీజ్ చేయడం వాళ్ళని పట్టుకోవడం జరిగింది. సో ఇవన్నీ మనం చెప్పకముందే వాళ్ళన్నీ చేయాల్సిన పని ఇంటెలిజెన్స్ వాళ్ళు. సో ఇక్కడ ఇంటెలిజెన్స్ వైఫల్యం కనబడుతుంది అండ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా కంప్లీట్లీ జీరో ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తుందని క్లియర్గా అర్థమవుతుంది. ఇంతకు ముందు జరిగిన సంఘటనలనే వాళ్ళని దుర్మార్గులను శిక్షించుంటే ఇవాళ ఇన్సిడెంట్ కాకపోతుంది. ఇప్పుడు సలీం అనే వ్యక్తి కూడా ఇది 3వ సారి చేయడం, వేరే రాష్ట్రాల్లో చేసింది, అక్కడ ఉరిదీసిన వారికి లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ ఉంటే ఈ రోజు ముత్యాలమ్మకి గతి పట్టేది కాదు. సో మనము కఠినంగా శిక్షించట్లేదు కాబట్టి వాళ్ళకు ఈజీగా తీసుకుంటారు. మా ప్రభుత్వమే ఉంది కాంగ్రెస్ ప్రభుత్వము, మేము ఏమన్నా చేసుకోవచ్చు ఏమన్నా పీకోవచ్చు అన్న ఫీలింగ్ ఉంది. హిందువులందరు సంఘటితమై చేయి కలిపిండ్రంటే ముందుకు వచ్చిండ్రంటే భస్మం అయిపోతారు. ఒక్కొక్క మస్జిద్ను కూలగొట్టడానికి కూడా ఎంత యూపీలో చూసినట్టయితే ఇప్పుడు మా సీఎం ఉన్నారు, ఇప్పుడు రేపటి దినము మా బీజేపీ ఫామ్ అయిన తర్వాత ఇట్లాంటి వచ్చినాయనుకో సిచ్యువేషన్స్ ఇమ్మీడియట్ గా కూల్చేస్తాం. ఎందుకంటే ఈ రోజు సీఎం గారు ఒక్క స్పందన ఇస్తలేదు. ఇంతమంది మహిళలు ఉన్నారు రోజు కూడా 5 డేస్ నుండి ఇక్కడ అందరు నిరసన తెలియజేస్తున్నారు. కొండ సురేఖ గారికి ఏమైంది, ఆమె కూడా వచ్చి మహిళల పట్ల కొంచెమన్నా ఒకసారి సందర్శించి టెంపుల్ ని ధైర్యం చెప్పాలి కదా, అట్లాంటివి కాకుండా చూస్తామమ్మా అని చెప్పాలి కదా. ఎటువంటి కూడా అసలు ఇనిషియేషన్ లేదు, చాలా ఘోరము ఈ కాంగ్రెస్ ప్రభుత్వము. ఇప్పుడు 10 నెలలే అయ్యింది వచ్చి, ఇంకా రాను రాను ఎటువంటివి చూడాల్సి వస్తుందో. ఈ హైడ్రా నుండి మూసీ సుందరీకరణ నుండి అయ్యే నెగిటివిటీ వాళ్ళని ఇట్లా డైవర్ట్ చేస్తున్నారా, మరి డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయా అది కూడా డౌట్ వస్తుంది. వాళ్ళే చేపించినా ఏం తప్పు లేదు. ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఇంతవరకు మీకు ఎటువంటి స్పందన రాలేదంటారా? ఎండోమెంట్ ఇద్దరు వచ్చిండ్రు, స్టాఫ్ వచ్చి చూసుకొని పోయినరు, వాళ్ళ పరిధిలోకి రాదమ్మా. ఎండోమెంట్ టెంపుల్లోకి లేదు ఇది టెంపుల్, ఇది ఇక్కడ ఫ్యామిలీ పరంపరాగా వాళ్ళ తాతలు తండ్రులు వాళ్ళ పిల్లలు ఇప్పుడు 200 సంవత్సరాల నుండి అట్లాగే నడుచుకుంటూ వస్తుంది. ఎండోమెంట్ ఎందుకు తీసుకుంటుంది, లక్షలు కోట్లు వస్తే ఎండోమెంట్ అప్పుడు వచ్చి తీసుకొని ఆ డబ్బులు ఏం చేయాలి, ఆ డబ్బులు తీసుకుపోయి ఏ బొడ్లలు వేయాలి ఏ మజిల్లలకు పెట్టాలని ఉంటుంది. దీనికి రూపాయి రాదు కదా, అమ్మని శక్తితో మేము కొలుచుకుంటాం, ఆమె శక్తి గల గ్రామదేవత కాబట్టి. సో డెఫినెట్గా అట్లాంటివి పట్టించుకోరు, పట్టించుకోకపోతే ఆమె మహిళ కాదా, ఆమె హిందువు కాదా. పుట్టి నువ్వు ఎండోమెంట్ మినిస్టర్ అయితేనే రావాలని ఇక్కడ రాసలేదు కదా. నేను కూడా యాజ్ అ కార్పొరేటర్ ఇక్కడ ఉండట్లేదు. ఒక హిందువుగా ఇంతమంది ఆడపడుచులు బాధపడుతున్నారని వాళ్ళకి అల్పాహారాలు అన్నప్రసాదము ఏదో ఒకటి నాకు తోచింది నేను చేసుకుంటున్నా, నాకేమవసరం అని చెప్పు. నేను కూడా వచ్చి అందరిలో ఫోటో దిగిపోవచ్చు, అది కాదు నా బస్తీ నా మనుషులు నా అమ్మవారికి ఇట్లా అయ్యింది అన్న బాధతోనే కదా మేము ఇక్కడ ఉన్నాము. ఇక్కడ ఎక్కడ కూడా ఏ రోజు కూడా మనం చల్లబడొద్దు, మనం ప్రభుత్వంతో ఫైట్ చేయాలి, ప్రతి ఒక్క గుడిని ప్రొటెక్ట్ చేయాలి, ప్రతి మహిళను కూడా ప్రొటెక్ట్ చేయాలని అడుగుతున్నాం. మేము ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారిని అడగలేదు, మాకు దీపం పథకం ఇయ్యి, మాకు ఫ్రీ బస్సులు పెట్టు, మాకు 2,500 మహాలక్ష్మి పథకం ఇయ్యమని. రక్షణ లేదు అవన్నీ ఏం చేసుకుంటాం, మమ్మల్ని ఎత్తిల కొట్టుకోనికి మనం బతుకుంటేనే కదా, మనం మనకు రక్షణ ఉంటేనే కదా స్కీములు పాటిస్తాము, స్కీములు కావాలి. అదే లేని ప్రైమరీ థింగ్ ఇవన్నీ ఎందుకు. ఫస్ట్ కళ్ళు తెరుచుకోండి, ప్రభుత్వం ఇంకా మొద్దు నిద్రలు ఉన్నట్టుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు, కొండ సురేఖ గారు, సార్ పొన్నం ప్రభాకర్ గారు, మీరు అలాయిబలాయికి వస్తారు, ఇనాగ్రేషన్లోకి పోతారు, షాళ్ళు కప్పుకుంటారు, అన్ని చేసుకుంటారు. మీకు ఇంత టైం లేదా ఇక్కడికి వచ్చి వీళ్ళని చూసుకోవడానికి, మమ్మల్ని పలకరించిపోవడానికి? చాలా ఘోరమైన దుస్థితి ఇది, కేవలం 10 నెలలనే ఇట్లున్నది, ఇంకా రానున్న రోజుల్లో ఏం చూడాల్సి వస్తుందో కూడా అర్థమవుతుంది. ఇప్పటివరకు అమ్మవారి విగ్రహం ధ్వంసం చేశాక ఎటువంటి పూజలు ఏమన్నా ఆచరించారా?
అమ్మ శాంతి చండీ హోమం చేయడం జరిగింది. అమ్మవారికి మళ్ళీ కలశ స్థాపన, ఎందుకంటే భిన్నమైంది కాబట్టి కలశ స్థాపన కూడా చేసుకోవడం జరిగింది. ఇదేంటంటే బస్తీవాసులు మరియు టెంపుల్ కమిటీ ఫౌండర్స్ అందరూ కూడా కూర్చొని ఇప్పుడు 41 రోజులు పూజ చేసి అమ్మవారి విగ్రహ పునర్ప్రతిష్టతో మంచి చేయాలని ఆలోచిస్తున్నారు. అందరూ కూడా ఎవరి మైండ్ కూడా స్టేబుల్ లేదు ఏం డిసిషన్ తీసుకోవడానికి. సో ఇవాళైతే అమ్మవారు ఇప్పుడు 7 రక చెల్లెలు అంటారు ఈ అమ్మకు ఒక్కదానికి. ఇప్పుడు మన 4 రక చెల్లెళ్ళ కూడా ఏ అక్కకు చెల్లెకి ఏమన్నా అయినా కానీ అందరం బాధపడతాం. అట్లనే ముత్యాలమ్మకు అట్లయిందని చుట్టుపక్కల ఉన్న అమ్మవార్లు కూడా అందరు బాధపడతారు అని ఆమె వాళ్ళకి శాంతి చేయాలని చెప్పేసి మేము ఇక్కడ ముత్యాలమ్మకు సాక పెట్టుకొని 31 బస్ స్టాప్ స్టేషన్ దగ్గర ఉన్న ముత్యాలమ్మకు అందరం కూడా సామూహికంగా దాదాపు 300 మహిళలతో వెళ్ళి శాఖ పెట్టుకోవడం జరిగింది. మా స్థానిక ఎంపీ ఈటల రాజేందర్ గారు కూడా బాగా మాకు సపోర్ట్ చేసి నేనున్నానమ్మా మీకు భయం లేదు, ఒకవేళ రాష్ట్రం వైఫల్యం చెందితే కేంద్రం తప్పకుండా టేకప్ చేస్తుంది, ఇది ఒక నేషనల్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఇచ్చి మనం న్యాయం జరిగేలాగా చూసుకుందామని చెప్పిండ్రు. సో మేము కూడా కొంచెం ఇక్కడ అన్నప్రసాద కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి, మరి మీరు ఎలాంటి ఇక్కడ బస్తీవాసులకు ఎలాంటి మోటివేషన్ లాంటివి? అమ్మ నేను స్వయంగా ఇక్కడ ఉండడమే వాళ్ళకు ఒక ధైర్యంగా భావించి నేను అట్లా అనుకుంటున్నా వాళ్ళు కూడా అట్లా అంటున్నారు కాబట్టి నేను కూడా పొద్దున్న ఇంటికి ఇక్కడ ఇంటికి నుంచి వస్తే రాత్రి 12 గంట అవుతుంది. ప్రతి ఒక్క నాయకులు వస్తున్నారు పోతున్నారు, వాళ్ళ మనోభావాలు దెబ్బ తినొద్దు నేను ఉన్నా మీకోసం అని చెప్పడానికే తెలియజేయడానికి నేను కూడా ఐఎమ్ ఆల్వేస్ విత్ దెమ్. ఇప్పటివరకు నేను కొంతమంది బస్సువాసులతో ఉన్నాను, నాకు ఇంట్లోకి వెళ్ళబోదైతే లేదు, మా ఇంట్లోనే జరిగింది అని వాళ్ళు బాధపడుతున్నారు. అసలు వాళ్ళకి ఎలాంటి ధైర్యం చెప్తారు మీరు? అదేమ్మా ఇప్పుడు అమ్మవారిని నమ్మినాం, మన బస్తీ అమ్మవారు ఆమె తప్పకుండా శిక్షిస్తుంది. ఈ 9 రోజులు ఆమె ఘనంగా పూజలు జరిగినందుకు ఆమెనే మహిషాసుర మర్దిని అవతారం ఎత్తి వాడిని హతమారుస్తుంది. అమ్మవారిని నమ్ముకుందాము, ఎందుకంటే ప్రభుత్వం అయితే నమ్మకం పెట్టుకునే స్టేజ్లో లేదు కాబట్టి ఆ అమ్మవారు ఆమె పవర్ ఏందో చూపిస్తుంది. నిన్న మేము విన్నాం ఇక్కడ ఆగోరిమాత వచ్చి కూడా అమ్మవారికి పూజలు అందించారని, మీరు అది చూసారు? అసలు నిన్న మేమందరము చండీ హోమము శాంతి చండీ హోమము పూర్ణావతి అవుతుంది కరెక్ట్గా పూర్ణావతి టైంకి తను అందరి మధ్యలో నుండి వచ్చేసి గుళ్ళో నిలబడ్డది మేము అసలు అందరం షాక్ అయినాము. చూసి ఇదేంటి అసలు అమ్మవారే ఈ రూపంలో వచ్చిందా ఆమె అవతారంలో వచ్చిందనే అనుకున్నాం. ఎందుకంటే అది ఆ టైం అటువంటిది పూర్ణావతి అయ్యే టైంకి ఇట్లా వచ్చిందంటే అమ్మవారే దిగొచ్చింది అని అనుకుంటాం కదా. సో అందరూ భక్తి వాళ్ళు కూడా బస్తీవాసులు కూడా భక్తితో కొలుచుకుంటున్నాము, అందరం దుఃఖంలో ఉన్నాం బాధలో ఉన్నాం కాబట్టి అమ్మవారే మేమున్నా అని చెప్పడానికి వచ్చింది అన్న ఫీలింగ్ లో ఉండాలి. అమ్మవారు ఏమని చెప్పేసి వెళ్ళిందా గోరిమాత? అసలు నోరు తెరవలేదండి, మేము వచ్చి చూస్తున్నాము తను శ్లోకాలు చదువుకుంటున్నారు, అంటే సంథింగ్ మంత్రాలు చదువుతున్నారు చదువుతున్నారు తను పూజలు చేసుకున్నారు. మేమంతా షాక్ లోనే ఉన్నాం చూస్తున్నాం, తను చేసేసుకున్నారు వెళ్ళిపోయారు, అంటే ఏం మాట్లాడాలంటే కూడా మాకు ఎవరం ముందుకు రాలేకపోయినాం. ఈ సంఘటన ఇది ఒక్కటే దేవాలయం కాదు, ఇప్పటికీ మన హైదరాబాద్ లో ఇది 3వ సారి జరగడము, మరి మీరు దీనిపై మీరు ఎలా స్పందిస్తున్నారన్న? అంటే మనము ఎటువంటి రాష్ట్రంలో బతుకుతున్నాం అంటే హిందువులపై హిందూ ఆచారాలపై ఏదైనా దాడి జరిగితే ఒకటి పిచ్చోళ్ళని ఒకటి దొంగతనానికి అని లేకపోతే ఏమైనా తిండి తినడానికి అని ఈ ప్రభుత్వం దాన్ని చిత్రీకరిస్తుంది. మీరు గతంలో 4 ఇన్సిడెంట్లు చూడండి, ఏ ఇష్యూలా ఇప్పుడు రక్షాపురంలో అయింది, రక్షాపురంలో అమ్మవారి విగ్రహాలను ధ్వంసం చేసిన ఎంఐఎం నేతల కొడుకులని మన పోలీసులు ఎర్రగడ్డ. ఇప్పుడు ఏ పిచ్చి ఆసుపత్రికి అన్నా మనం పంపిస్తామంటే ఆయనకి ఏమైనా మెంటలీ హ్యాండిక్యాప్ ఉండాలంటే తెలియాలంటే ఎర్రగడ్డ హాస్పిటల్కి పంపిస్తాం. కానీ తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు వాళ్ళే మెంటల్ డాక్టర్లు అయిపోయారు. పోవాలా నిందితుడు చూడాలా అని పేరు ఆడు తురుకోడు అంటే అరే మెంటల్ ఒడరాబాయ్ ఇంటికి మెంటల్ వచ్చింది అందుకే ఇట్లా చేసిండు అని ఆయనకి బాధ్యత మెంటల్ సర్టిఫికేట్ ఇస్తున్నారు వదిలేస్తారు. మళ్ళా మీరు గతం ఇదే గారు లాస్ట్ ఇయర్ అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో 7వ రోజు ఆ ఇష్యూలో కూడా నేను ఉన్నా చింతల బస్సీలో జరిగింది. ఇద్దరు లేడీస్ బురకా వేసుకొని వచ్చి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు, అట్లనే హనుమంతుని విగ్రహం ధ్వంసం చేసారు, యేసు ప్రభువు మళ్ళా మేరీ మాత విగ్రహం ధ్వంసం చేశారు. అప్పుడు ఏం చేసారు వాళ్ళిద్దరిని వాళ్ళ తమ్ముడిని పక్కన కూర్చోబెట్టి ఈ 4 నెలల నుంచి బయట రాష్ట్రంకి బయట దేశంకి వచ్చిర్రు వీళ్ళు మెంటలోళ్ళు బయట దేశం వాళ్ళు ఇచ్చిన మెడికల్స్ రిపోర్ట్ చూడరు అని చెప్పారు. అంటే పోలీసులు బయట దేశపు ఉన్న మెడికల్ రిపోర్ట్స్ ని బిలీవ్ చేస్తారు కానీ ఇక్కడ ఉన్న మెడికల్ రిపోర్ట్స్ ని బిలీవ్ చేయరు. అలా తమ్ముడు కానీ కూర్చోబెట్టి అమరి భయం పాగలే ఇస్లే అర్హతా కర్రయ్య అని అప్పుడు మేము అడిగినాం తెరి భయం పాగలేతో బాపు ఆర్ మరత్కా తేడా నయ్యే క్యారే భయ్ కరెక్టే కదా, నీ అక్క మెంటల్ అయితే అయ్యకి మొగునికి తేడా తెలియరా, మళ్ళీ మా దేవుని విగ్రహాలు అట్ల ధ్వంసం చేస్తారని అడిగినాం.
అదే డీసీపీ గారు మమ్మల్ని అరెస్ట్ చేసి బయటకు పంపించారు. సేమ్ ఇదే ఇన్సిడెంట్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అయింది. ఏం డీటెయిల్స్ రిలీజ్ చేయాలి ఏం చేయాలి, కృష్ణ గౌడను కొన్ని తీసుకొచ్చారు వదిలేశారు. ఇదే ముత్యాలమ్మ టెంపుల్, 200 ఏళ్ల నాటి చరిత్ర గల ముత్యాలమ్మ టెంపుల్. బస్తీవాసులు ఎంతో ఆరాధ్యంగా పవిత్రంగా భావించే అమ్మవారి గుడి, చుట్టుపక్కల ఉన్న అన్ని అమ్మవారి గుళ్ళు అక్క చెల్లెలుగా భావించే గుడి. అలాంటి అమ్మవారి గుడిని ఇక్కడ స్థానిక ప్రజలు మార్నింగ్ ఈవినింగ్ అయితే స్నానం చేయకపోతే లోపలికి పోరు. గర్భగుడిలోకి పోవాలంటే ఎంతో నిష్ఠగా పవిత్రంగా ఉంటేనే పోతారు. అలాంటిది ఒక ముస్లిం మతానికి చెందిన సలీమ్ అనే ఒక లట్కోర్ గాడు వచ్చి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేస్తే పోలీసు వాళ్ళు రాగానే మెంటలోడన్నా లేకపోతే దొంగతనంకి వచ్చినోడన్నా చిత్రీకరించేసి ఈ బస్సివాసులకి నిజంగా తెలంగాణ ప్రజలు చేతులొత్తి దండం పెట్టాలి. ఎందుకంటే ఆ సలీం అనే వ్యక్తిని వీళ్ళు పట్టుకోకపోతే ఆ 150 ప్లస్ ఆ 40 మస్జిద్లో ఎవరైతే రోహింగ్యాలు ఉన్నారో వాళ్ళ జాడ తెలియకపోతుండే ఈ ప్రభుత్వాలను ఆరాంశాలను ఇంకా బతకనిస్తుండే. ఇక్కడ వీళ్ళు డేర్ చేసి పట్టుకురు కాబట్టి పోలీసులకి రాష్ట్ర ప్రభుత్వానికి గత్యంతరం లేక వాళ్ళ డీటెయిల్స్ అన్ని బయటకు తీయాల్సి వచ్చింది. మీరు చూడండి, ఒక 150 చెందిన ముస్లిం మతానికి చెందిన వ్యక్తులు బయట రాష్ట్రంలోకి వెళ్ళి స్పోకన్ ఇంగ్లీష్ నేర్చుకొని వచ్చిందని సిపి గారు చెప్పారు. సిపి గారిని అడుగుతున్న ఈ సలీం అనే టోడు ముంబైలో బతుకుతుడు. ముంబై ఈజ్ అ బిజినెస్ ఎకనామిక్ హబ్, ఆడ ఇంగ్లీష్ ఎవరికి రాదా? ఈయనకే అది తురుకోలేక వస్తారా ఇంగ్లీష్? ఈ మస్జిద్ లో ఉన్న ఇమాం గారికి వస్తారు ఏమన్నా ఇంగ్లీష్? ఇమాం గారు ఏమన్నా ఇంగ్లీష్ మాట్లాడతావా మేడం చెప్పు. ఆయనకి హిందీ రాదు తెలుగు రాదు కానీ ఇంగ్లీష్ వస్తారంట. ఎవరికి చెప్తురు ఈ మాటలన్నీ? అన్ని బటబాజ్ మాటలు. ఆడు ఫస్ట్ ఏమో స్పోకన్ ఇంగ్లీష్ మోటివేషనల్, హైదరాబాద్ సిటీలా మోటివేషనల్ కోర్స్ లా అట్ ఏ టైమ్ 150 మెంబర్స్ ని ఎక్కడ అకామిడేట్ చేయరు, బ్యాచెస్ వైజ్ గా డివైడ్ చేస్తారు. కానీ ఈ మోటివేషన్ క్లాస్ మళ్ళా పైకి కల్ క్యాప్ పెట్టుకోవాలా, జబ్బా పైజామా వేసుకోవాలి? ఏమైనా స్పోకన్ ఇంగ్లీష్ క్లాసెస్ మోటివేషనల్ క్లాసెస్ అట్లా ఉంటాయా? ఉండవు. మళ్ళా బుక్లలో చూసినా అన్ని ఉర్దూ లాంగ్వేజ్ లంట. ఇది ఇంగ్లీష్ నేర్పిస్తుందా లే ఇస్లాం మతం నేర్పిస్తుందా? మళ్ళా అలా ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ వీడియోస్ చూస్తే అన్ని ముస్లిం మతానికి చెందిన రీచర్సే ఉన్నాయి. మళ్ళీ వీళ్ళని ఎందుకు మీరు సేవ్ చేస్తారు? ఈ బంగ్లాదేశ్ లో ఉన్న తుర్కోళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎట్లా బయటపడరు అంటే ఇక్కడ ఒక ఆమె ఫుడ్ వండుతుండే, వాళ్ళకి అన్నారంటే అమ్మ మరే బంగ్లాదేశ్ మే మిర్చి మసాలా కమ్ దాల్దే తుమారా హైదరాబాద్ మే జరా జాదా దాల్దే కమ్ దాలు అంటే అప్పుడు తెలిసింది. ఆ రోజు కూడా ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు అందరు కలిసి ఆ మస్జిద్లో 40 తుర్కోళ్ళు ఉన్నారా భయ్, ఈ దాడిలో వాళ్ళకి ఒక భాగం ఉంది, మనం అందరం పోరామని అందరం అక్కడికి వెళ్తే అప్పుడు పోలీసు వాళ్ళు వాళ్ళని బాగాంచారు. లేకపోతే అప్పటి వరకు అలా నాన్నే పెట్టారు. ఆయన నాన్నే పెడుతుండే మరి నమాజ్ చదివిపిస్తుండే. ఇప్పుడు ఎట్లుందంటే వాళ్ళేమో మా గుళ్ళు గుల్చాలా పోలీసు వాళ్ళ దగ్గర ఉండి నమాజ్ చదివిపిస్తారు. పోయి బస్సివాసులు అందరూ ధైర్యం చేసి వాళ్ళ దగ్గరికి పోతే తప్ప వాళ్ళని పంపించాలి. మళ్ళీ వాళ్ళని ఎట్లా టైట్ సెక్యూరిటీ. ఇక హిందూ ఇడికించి రావాలంటే ఆడ ఇంకా ఆధార్ కార్డు చూపేయాలా అన్ని చూపేయాలా? మళ్ళా బయట వేరే ఏరియాలకి చూస్తా నువ్వు ఎందుకు వస్తున్నావు అని ఒకటి. కానీ ముస్లిం నమాజ్ మస్జిద్లలో బయట దేశంకించి రావచ్చు. ఒక హిందువు ఒక ముత్యాలమ్మ ముఖానికి బయట బస్సుకించి రావద్దు, కానీ ముస్లిం అనేటోడు నమాజ్ చదవనికి బయట దేశంకించి రావచ్చు. ఇదెక్కడమండి? అసలు ప్రాపర్ డాక్యుమెంట్ చెక్ చేయాలా కదా. ఈ బస్సివాసులు గత రోజుల నుంచి చెప్తున్నారు అరే మా బస్సులో ఓడోడో తుర్కోలు ఎడెక్కించి వస్తున్నారు రెక్కి నిర్వహిస్తారు భయ్, మీరేమైనా యాక్షన్ తీసుకుంటే? ఏం లేదు, అంత సల్లగా ఉంది, అంత సక్కగా ఉంది, ఇదా సక్కగా ఉంది. ఇదే ఇదే దాడి ఆ మస్జిద్ మీద జరిగితే అంగామా ఉంటుండే రేవంత్ రెడ్డి ఒకటి కూసుంటుండే. మళ్ళా హోమ్ మినిస్టర్ సీఎం ఆయననే ఆడ కూర్చొని హిందువులను తీవ్రవాదులు అని చిత్రీకరిస్తుండే. స్థానిక ఎమ్మెల్యే ఆనే వండుండే, శ్రీ గణేష్ అనే టోడు ఆనే వండుకుంటుండే. ఆయనకి కుమార్ కూడా ప్రజలు ఓట్లేసి రా, లేకపోతే మన దాన్ని ఏమంటారు మహారాష్ట్రలో ఓట్లేసి రా. ఆయనకి ఏమైనా సెన్స్ ఉందా? నేను 4 రోజుల నుంచి ఎందుకు రాజకీయం? కానీ ఒకటే రోజు వచ్చిండు షో వేసుకుండు అంతా మేము చేస్తాం ఓ ఈడికి రాగానే బాగా చెప్తా శ్రీ గణేష్ టోన్కి అన్న ఇంకో ఇటు తురుకోడు ఇటు దాడి చేసిండు ఇటు ఈ పేరు ఈ సమ్ ఈ అని పేరు సలీము ఆడు మహారాష్ట్రకి నుంచి వచ్చిండు లోకలోడు గారని చెప్తున్నాం. అయినా ఆయన నోట్లకి మాట వస్తుంది ఆయన మనిషా గాడదా? ఆడు మనిషా గాడదా శ్రీ గణేష్ అనే వ్యక్తి? ఇంత సెన్స్ లేదా? దొంగతనం అంటాడా? ఇంకొక ఎంపీ సాబ్ వచ్చిండు అనిల్ కుమార్ యాదవ్, చిన్న వయసులో రాజ్యసభ ఎంపీ అయిండు, ఆయన వచ్చి ఎమోషనల్ యాంగిల్ లో చూడద్దు అంట. అరే అట్లెట్లా చూడరా భయ్, మమ్మల్ని కన్నా మా అమ్మకి ఎంత రుణపడి ఉంటామో, మమ్మల్ని జన్మనిచ్చిన ముత్యాలమ్మ తల్లికి అంత రుణపడి ఉంటాం. ఎందుకంటే ఆ తల్లి ఈరోజు హిందువులపై జరిగే ఆపదని తనపైకి తీసుకొని మమ్మల్ని అందరినీ కాపాడింది. ఆ అమ్మని ఎమోషనల్ గా ఎందుకు చూడొద్దు అంటారు మీరు? మీరు చూడకూర్రా భయ్, మీరు ఓట్ల కోసం తురుకోవాలని జోక్కుంటా తిరుగుతారు, ఏమన్నా చేస్తారు?
మీరు చేసుకోండి కానీ మా అమ్మ మా దగ్గరికి వచ్చి మీరు చెప్పడేందిరా బై మీ వాళ్ళు ఓడరాబై రమ్మన్నాడు మీరే వచ్చి రూపుకుంటా మీరే చూపుకుంటా మాట్లాడుకుంటా తూరుకోవాలని చూపుకుంటా వద్దురు ఇదా అండి అలా మాటలు మాట్లాడేది వచ్చి ఇక్కడ ఓటర్లకు ఇక్కడ ప్రజలకు సంఘీభావం చెప్పాల్సింది పోయి ఉల్టా ముస్లింలు అజ్జేషిర్రు ముస్లింలకు అనకరు ఇక్కడ ఉన్న హిందువులు ఎవ్వడు కూడా మస్జిద్ దగ్గరికి రాయి కొట్టలేదు అక్కడ తలుచుకుంటే ఎంతసేపు మేడం అందరు సర్క్యూట్ కాలే ఇప్పుడు పోలీసు వాళ్ళు ఎట్లా అంటారు ముస్లింలు కొంతమంది పిచ్చి ఉన్నారు మత పిచ్చి మళ్ళీ హిందువులలో మేమంతా సర్క్యూట్ కాలేమే మత పిచ్చి ఉంది మళ్ళీ మాకు మేమేం దాడి చేసినామా అలా దేవుళ్ళని తిడుతున్నామా మీరు చూస్తూనే ఉన్నారు కదా ఫోటోస్ నుంచి శాంతియుతంగా ధర్నా వేస్తే చేయొద్దు టెంట్ వేస్తే వేయొద్దు ఓడని వస్తే రావద్దు అరే ఉండాలా చేయాలా లేకపోతే బస్సు మొత్తం తాళాలు వేసేది మీరే ఉండరు అని చెప్పారు అదే నడుస్తుంది ఇక్కడ ఇన్ని రోజులై స్థానిక ఎండోమెంట్ శాఖ మంత్రి కొండా సురేఖ గారు చాలా మంచి మంచి నాయకురాలు కానీ అక్కకి మంది సంసారం మీద ఉన్న ధ్యాస అమ్మవారి గుడి మీద లేదు బాధాకరం అక్కకి మంది సంసారం గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మాట్లాడదరి కానీ ఏ అమ్మవారి గుడి గురించి అయితే ఆమె మంత్రి ఉందో ఏ అమ్మవారి గుడి నుంచి అయితే నిధులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పోతాయో ఆ నిధుల ద్వారా వాళ్ళకి జీతాలు వస్తాయో కానీ ఆ గుడి గురించి ఆ స్థానిక ప్రజల మనోభావాల గురించి అక్క మాట్లాడారు ఇక పొన్నం ప్రభాకర్ అని ఉన్నాడు పైల వాళ్ళేగో వస్తాడు పెద్ద బొట్టు పెట్టుకొని నాలుగు జాతరలు హైదరాబాద్ సికింద్రాబాద్లో నాలుగు వరల జాతరలు జరిగినాయి ప్రతి ఒక్క గుడి తిరిగాడు పైల్వాళ్ళేగా మళ్ళా పైల్వాన్గిరి ఏడా రావాలా కదా వచ్చి అరే నేను ఉన్నారా బాయ్ నువ్వు బయట నేను హిందూ 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 అని ఊగుతావు ఈడ వచ్చి ఊగు మళ్ళా ఊగుతలేవు ఎందుకు అంటే ముస్లింలు దాడి చేశారు వాళ్ళు మన ఓట్ బ్యాంక్ ఎవడైనా సరే ఆడు హిందువులపై దాడి చేస్తే మేము తిరిగి చూడొద్దు అనే కాన్సెప్ట్తోనే ఉన్నారు ఇన్ని రోజులైందండి రావాలా కదా రాలేదు ఇన్ఛార్జ్ మంత్రి ఆయనే మళ్ళీ కొండ సురేఖ రావాలా కదా దేవాదాయ శాఖ నుంచి పైసలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి రావాలా కానీ దేవాలయాలపై దాడి జరిపితే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోరు వీళ్ళకి మా పైసలు కావాలా కానీ మాపై మా మనోభావాలపై మా అస్తిత్వాలపై దాడులు జరిపితే మాత్రం వీళ్ళు స్పందించరు పొద్దాలు లేస్తే తెలంగాణ 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 అని జోక్కుంటా తిరిగే కేటీఆర్ నువ్వు పాలిస్తాన్ విషయంలో మాట్లాడినావు అక్కడ ఎక్కడో నువ్వు నుఫ్రత్ జాన్ ఆమె గుజరాత్ లో అయినా రేప్ ఇన్సిడెంట్ కోసం మాట్లాడినావు నువ్వు మీ అక్క మళ్ళీ ఏడిరాబాయ్ మీరు తెలంగాణ మయ్య తెచ్చిండు తెలంగాణ వచ్చిందే మా పార్టీ అని పెద్ద పెద్ద ఎత్తులు మాట్లాడుతూ మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో గ్రామ దేవతల కల్చర్ ఉంది మళ్ళా తెలంగాణలో అమ్మవారి గుళ్ళు బస్సులలో ఊర్లలో గ్రామ దేవతలను ఎక్కువ ముక్తం మనం మన ఆచారాలు సాంప్రదాయాలు అన్ని గ్రామ దేవతలతో ముడిపడి ఉన్నాయి అలాంటి గ్రామ దేవత దగ్గర బతుకమ్మ పండుగ తెల్లారే ఇంత ఇన్సిడెంట్ ఆడితే నువ్వు ఏడికిపోయినావు రవి నువ్వు రావాలా కదా నువ్వు ఏమేమో మాట్లాడుతున్నావు చలో హైడ్రా గురించి మాట్లాడుతున్నావు మళ్ళా అదే ఇల్లీగల్ గా మస్జిద్ కట్టిర్రు ఇడ 30 గజాలు ఉన్న మస్జిద్ ని 200 గజాల మస్జిద్ ఎట్లా వచ్చింది ఓడ పర్మిషన్ ఇచ్చిండు నీ హయాంలోనే ఇచ్చిరు కదా మున్సిపల్ వాళ్ళు మళ్ళీ నువ్వెందుకు వస్తావు నువ్వు ఎందుకు మాట్లాడతావు అంటే తెలంగాణ ప్రజల సెంటిమెంట్ నీకు రాజకీయంగా అవసరం కావాలా కానీ తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని పైన దెబ్బ తగిలితే మాత్రం నువ్వు బయటికి రావు ఇది ఈ రాష్ట్రంలో ఉన్న అపోజిషన్ పార్టీ రూలింగ్ పార్టీ వ్యవస్థ వీళ్ళిద్దరు కలిసి ఒకటే పొద్దులో ఆయన 2 చెక్క భజనలు పట్టుకోవాలో తురుకోవాలో జోక్కుంటా తిరగాలి ముస్లింలపై దాడులు జరిగితే మాత్రం ఏ నా కొడుకు రాదు అక్క కవిత అక్క బతుకమ్మ నేనే బ్రాండ్ అంబాసిడర్ బోనాలకు మా అయ్యనే చెక్కులు ఇస్తుండు మా అయ్యనే శీలలు ఇస్తున్నాను మొన్న నా అక్క మాటలు మాట్లాడేది మళ్ళీ అక్కేది మళ్ళీ అక్క కోసం టీఆర్ఎస్ లో ఉన్న మైనా నాయకులు వాళ్ళందరు దిగిరు మళ్ళీ ఏరే అక్కలు రావాలా కదా అక్కలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ప్రతి విషయంలో మాట్లాడతారు కొండా సురేఖ అక్క గురించి ఏమైనా మాట్లాడితే రోడ్డు మీద వచ్చి ధర్నా చేసారు మళ్ళీ అక్కలు ఎందుకు వస్తలేరు మళ్ళీ అక్కలు అంతా ఆడపిల్లలే కదా ఆడపరుషులే కదా ఆడపరుషులకు అమ్మవారు అంటే చాలా ఇష్టంతో పూజ చేస్తారు నవరాత్రి ఉత్సవాలు కానీ బోనాల పండుగలు మరీ ముఖ్యంగా ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం ఆడపరుషులు అమ్మవారి గుడికి పోయి ఎవరు అన్న ముద్దబి దిగారు మళ్ళీ ఎక్కడ అలాగే హిందూ ప్రజలు మొన్న నవరాత్రి ఉత్సవాల ప్రతి ఒక్కళ్ళు భవాని మాల దీక్ష చేశారు ఏడున్నారు ఇదే సికింద్రాబాద్ లో బోనాల పండుగ జాతరకి 8 నుంచి 10 లక్షల మంది వస్తారు మళ్ళీ ఏడి జాతరలకు వస్తారు కానీ అమ్మవారికి పై దాడి జరిగితే మాత్రం రారు అరే హిందువులారా మనం మనమే తెచ్చుకోవాలా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ వీళ్ళు రారు వీళ్ళు కేవలం మనం కులాల పేరుతో విడదీస్తారు మనల్ని కలిపే ప్రయత్నం చేయరు మనం ఐక్యంగా ఉంటేనే మన అస్తిత్వం ఉంటారు మన తాతలు ముత్తాతలు రజాకర్ల నుండి పోరాడి వాళ్ళ ప్రాణాలు తెగించి త్యాగాలు చేసినందుకు మనం హిందూ పుట్టుక పుట్టినాం లేకపోతే నా పేరేమో అక్బరో నీ పేరేమో సలీమో నీ పేరేమో జలీలో
ఏదో ఒకటి ఉంటేనే మనమే అడ్డమైన అసలు మందిరాలలో పోయి పడిజేస్తుండే. దయచేసి మేల్కొనున్నారా, మన హిందుత్వాన్ని కాపాడుకుందాం, మన అమ్మార్లను కాపాడుకుందాం. దయచేసి అందరు ఒక తాటిగా రండి. రేపు సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ పై జరిగిన దాడికి నిరసనగా సికింద్రాబాద్ ప్రజలు ఏదైతే ధర్నాకి పిలుపునిచ్చిందో ప్రతి ఒక్క హిందూ పుట్టుకకు పుట్టిన వాడు తప్పకుండా రేపు ఈ బంద్ని విజయంతం చేయాల. లేదురా భయ్, మేము సెక్యులర్ గా మాకు సంబంధం లేరు, మేము పండుగలు వస్తే మొక్తాం, శుక్రవారాలు వస్తే మొక్తాం, మంగళవారాలు వస్తాం మొక్తాం అంటే మీకు దండం, మీకు ఆ అమ్మనే చూసుకుంటుంది రా. మరొకసారి చెప్తున్నాం అమ్మ, అమ్మకి అమ్మవారి అక్క జల్లెలు చాలా పవిత్రం. ఎవడైతే తప్పు చేసిండో ఆడైతే పక్క నాశనం అవుతాడు, ఎవడైతే ఆ తప్పుని సమర్థిస్తుండో ఆడైతే ఇంకా డబల్ నాశనం అయిపోతాడు. ఏదైతే పక్క మా తెలంగాణ ఆచారం ప్రకారం ఎవరైతే అమ్మవారికి కీడు చేస్తారో వాళ్ళు నాశనం అవుతారని మాకు అందరికి నమ్మకం, మాకు తెలుసు. మా ముంగడ చాలా మంది నాశనం అయిపోయారు కూడా. పక్క బాజాబ్దా చెప్తున్నా, అమ్మవారి దగ్గరికి వచ్చినట్టు ఎవడు కూడా బతకడు, పక్క నాశనం అయిపోతారు. ఇప్పుడైతే సలీం దొరికినారు అని అన్నారు. ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో తనకి ట్రీట్మెంట్ అవుతుంది, తను పిచ్చివాడని ఇంకా చెప్తున్నారు. మరి ఇప్పటికైనా తనని ఏమంటున్నారు మరి? అసలు సలీం అనేటోడు పిచ్చోడు గారు, సలీం అనేటోడు ఇప్పుడు చాలా మంది హైదరాబాద్ లో పిచ్చోళ్ళు ఉన్నారు మేడం. ఎవడన్నా సోషల్ మీడియా అకౌంట్స్ వాడతారా? వాడరు. సలీం అనే వ్యక్తి ఇక్కడ 4 డేస్ అయింది ఇన్సిడెంట్. 2 డేస్ బ్యాక్ ఫేస్బుక్ లా అల్లా మేరే హిఫాజత్ కరేగా, మై జోబీ కర్రూమ్ అల్లా కెలియా కర్రూమ్ అల్లా ఇట్స్ మేరా హుదా అల్లా ఇట్స్ ఏకే అనుకుంటా సోషల్ మీడియాలో ఎఫ్బిలో పోస్ట్ పెడుతుంది. ఆ ఇష్యూని మేము డీసీపీ మేడంకి చెప్పినాం. మేడం ఎటు పోతుంది మేడం, ఒక నిందితుడు సాక్షాత్ అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసినాడు, నిమ్స్ హాస్పిటల్ ఉన్నాడు, మంచిగా ఏసీ రూమ్లు ఉన్నాడు, దున్నపోతులా తింటుండు వంటుండు, వాడి ఇట్లా ఫోన్ బి యాక్సెస్ ఇచ్చారు, ఎటు పోతుంది మేడం మీ సమాజం అని చెప్తే లేదు మేము యాక్షన్ తీసుకుంటామని చెప్తాం. ఎవడైనా వాడతాడా మేడం? అకార్డింగ్ టు సిపి గారు మెంటలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ సోషల్ మీడియా అకౌంట్ వాడతారా? వాళ్ళు ఎట్లా వాడతారు? నేను అందుకే మాకు డౌట్ వచ్చి వీడియోస్ అన్ని మేము చూపిస్తున్నాం. అప్పుడు వీళ్ళు లే మేము గుంజుకున్నాం, ఇంకేం గుంజుకుంటాం అంత అయినాక ఆడు అయింది. ప్లస్ మీకు కావాలంటే నేను వీడియో మీద చూపిస్తా, మీరు చూడండి అన్ని వీడియోస్ అని అన్ని. దాన్ని ఏమంటారు అంటే ఇవి వేరే ఉండొచ్చు వైరల్ బాగా చెప్తా, ఆడు మెట్రోపాలిస్ హోటల్లో దిగిండు అని చెప్పి పెట్టిండు, బాగా చెప్తా అని ఉన్నాయి అన్ని. ఇలా చూడండి, డేస్ చూడండి అన్న, వాడు ఇంత ముందు కూడా వేరే దాంట్లో కూడా అక్యూజ్ ఉన్నాడు. వాడు 2 డేస్ ఆ వీడియో కూడా పెట్టాను, ఇంతకుముందు శివుంది కూడా, శివుంది అన్ని 2 డేస్ బ్యాక్. మరి ఇంతవరకు గవర్నమెంట్ ఎందుకు విఫలం అయిపోతుంది అని అనుకుంటున్నారు మీరు? అసలు గవర్నమెంట్ హిందూస్ ని పట్టించుకునే కదా మ్యామ్, ఇక్కడ హిందూస్ గవర్నమెంట్ కి ఓటేయలే, హైదరాబాద్ వాళ్ళు కాంగ్రెస్ సీట్ తెప్పియలే, మా కంటోన్మెంట్ బుద్ధి తక్కువయ్యి మా వాళ్ళు ఏం చేసారు కాంగ్రెస్ కి ఓటేసారు. ఆయన ఏం చేసిండు, ఒక రోజు వచ్చి శోభాత్రం వచ్చి వెళ్ళిపోయిండు, దాని తర్వాత ఓనర్ కి గానీ ఎవరికైనా కానీ ఫోన్ చేసి ఎలా ఉన్నారు ఏంది ఇప్పటి వరకు ఏం జరిగింది అని ఇప్పటి వరకు ఎవరిని కూడా అడగలేదు. ఓనర్లను కానీ వేరే వాళ్ళని కానీ ఎవరిని అడగలేదు, ఎందుకు అడగలేదు, ఎందుకు అడగలేదు? మేము అడుగుతున్నాం, మేము దీని వల్ల ప్రశ్నించాలి, డైరెక్ట్ వల్ల ప్రశ్నించలేము మేము, అందుకే దీని వల్లనే మేము ప్రశ్నిస్తున్నాం అని ఇప్పటి వరకు అడగడం లేదు. మేము ఒకటే, మా హిందూస్ అందరు కూడా ఒకటే తెలుసుకోవాల్సిందంటే ఏంటంటే మనము మనం తెలివి తెచ్చుకోవాలి. బయట వాళ్ళు ఎవరు మనకు సపోర్ట్ చేయరు, గవర్నమెంట్ కాదు ఎవరు కూడా సపోర్ట్ చేయరు మనకి. మనం మనం యూనిటీగా ఉండాలి, మనం మనము తెలివి తెచ్చుకోవాలి. అన్న చెప్పినట్టు భవానీ మాల వేసుకునే వాళ్ళు కానీ ఇప్పుడు అయ్యప్ప మాల వేసుకునే వాళ్ళు కానీ అంతెందుకు ఒక్కొక్క గణేష్ మండపం అయితే పెడతారు హైదరాబాద్ మొత్తంలో, ఆ మండపం నుంచి ఒక ఇద్దరు వచ్చినా సరే సరిపోతుంది. వచ్చి మనం యూనిటీ చూపించాలి కదా ఈ టైంలో. మనకి ఎప్పుడైతే మనకి దెబ్బలు తాకితే అప్పుడే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఎప్పుడైతే మనకు ఇంత మనం జరిగిందో అమ్మవారికి, మనము తెలంగాణ కల్చర్ అంటే అమ్మవారితో చాలా చాలా ముడిపడుతుంది. మన జాతర నుంచే మొదలవుతుంది, ఆషాఢ మాసం కానీ ఏ మాసం కానీ అంతగానం పూజించి అమ్మవారికి ఇంత జరిగిందంటే మీరు కంపల్సరీగా మేము చెప్పాల్సిన అవసరం లేదు, ఇలా ఉరాల్సిన అవసరం లేదు. మీ అంతరం మీ గుండెల నుంచి మీరు రావాల్సింది, కదం కదం వేసి ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ నిరసన తెలిపాలి. కానీ మేము ఇప్పటి వరకు మేము ఎవరిని అడగట్లేదు. మీ స్వచ్ఛమైన హిందూ ఉంటే, స్వచ్ఛమైన భక్తి ఉంటే కంపల్సరీ రావాలి, తన నిరసన తెలిపాలి. ఎందుకంటే ఇది గవర్నమెంట్ వరకు రీచ్ అవ్వాలి, దాంతోపాటు రేవంత్ రెడ్డి కూడా రియాక్ట్ అవ్వాలని కోరుతున్నాం. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి రియాక్ట్ అవ్వలేదు, ఎందుకంటే రియాక్ట్ అవ్వడు కూడా అది మాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళ ఫిరోజ్ ఖాన్ మీద అటాక్ అయినప్పుడు ఇప్పటి వరకు అయినా ప్రశ్నించలేదు, నిందించలేదు. దీన్ని ఎందుకు నిందిస్తారు? ఇప్పటి వరకు 4వ సారి ఇప్పుడు మీకు తెలుసు హైదరాబాద్ లో ఇది ఇంత పెద్ద అమ్మవారి మీద అటాక్ జరిగింది, పెద్ద అటాక్ ఆల్రెడీ 3-4 అయినాయి.
మళ్ళీ మొన్న సదాశివపేటలో కూడా అయ్యింది. సో ఇవన్నీ జరుగుతున్నా కూడా ఇంత కళ్ళు కళ్ళ మీద బట్ట వేసుకొని కూర్చుంటే మేమేం చేస్తామండి? ఇందుకు మనం తెరవాలి, కళ్ళ మీద బట్ట తెరవాలి. ఆల్రెడీ సుప్రీంకోర్టు జడ్జి కూడా మొన్న ఏం చేసిందంటే న్యాయ వ్యవస్థకి అమ్మాయికి అర్ధ కళ్ళు తీర్చినారు. ఏంది బట్ట ఏదో ఉండని కళ్ళకి కళ్ళ గంటలు ఏమైతే ఉండే తీసినారు. మనం కూడా అట్లనే తీయాలి, తెలుసుకోవాలి వాస్తవంగా. రేపు శాంతిగా యుతంగా ధర్నా చేద్దామని అనుకుంటున్నారు, మరి రేపు ఆ ధర్నాలో అందరు హిందువులు వస్తారని అనుకుంటున్నారా? ఆశించడం కాదు, ఇప్పుడు చాలా మందికి మీరు ఏం చెప్తారు అన్నట్టు ఇంట్లో ఉండి చూస్తున్నారు, అంతే వార్తలు వింటున్నారు చూస్తున్నారు, అమ్మవారి గుడి గురించి ఇలా అయ్యిందని అందరు బాధపడుతున్నారు. ఇంట్లో నుండి రావాలి అని వాళ్ళ కొంతనే కదా, వాళ్ళు కూడా కొంచెం ఇది మన ఆలయంకే జరిగింది అన్నట్టు వాళ్ళు ఫీల్ కావాలి కదా. మేడం మోటివేషన్ చేయడానికి చెంటి పిల్లలు గారు మళ్ళా గోరు ముద్దలు తినిపించే అలా అనుకోవట్లేదు కదా. ఇప్పుడు ఇంట్లో కూర్చొని కొంతమందికి ఇంట్లో కూర్చొని పుట్టినోడు అయితే ఒక హిందూ అయితే వాడు రియలైజ్ అయ్యి కంపల్సరీ వచ్చి ఈ యొక్క ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ చేయాలి. ఇప్పటికీ చాలా మంది సనాతన ధర్మం అంటూ అట్టుడికి పోతుంది కిందికి పడిపోతుంది అంటున్నారు. సనాతన ధర్మం అంటే మన అమ్మవార్లను కాపాడుకోవడమే కదా. ఇంతవరకు ఈ ముత్యాలమ్మ కూడా జరిగింది, తర్వాత సెకండ్ బజార్ ముత్యాలమ్మ అవుతుంది, తర్వాత డొక్కలమ్మ అవుతుంది, తర్వాత నల్లభూషణ కూడా అవుతుంది, తర్వాత మాంకాలమ్మ కూడా. ఎన్ని గుళ్ళు డ్యామేజ్ అయిన తర్వాత ఈ యొక్క ప్రభుత్వం వస్తుంది తల్లి? ఎప్పుడు వస్తుంది తల్లి? అందరు వచ్చేసి నాశనం అయిపోయిన తర్వాత అందరు వచ్చి పండుకున్నాక అప్పుడు వచ్చి రియాక్ట్ అవుతుందా? ఏం చేస్తారు? అందరు శవాల మీద వచ్చేసి అప్పుడు వీళ్ళు రియాక్ట్ అయ్యి వాళ్ళు ఓట్ బ్యాంకుల మీద ఇచ్చేస్తారా? ఇప్పుడు వచ్చేసి ఒక ముస్లిం కున్న విలువ ఒక హిందువుకు లేకుండా పోయింది. ఈడ మేము వచ్చేసి ఇన్ని రోజుల నుంచి వారం రోజుల నుంచి ఏదో పరిశ్రమలు పెడుతున్నామో ఒక్కళ్ళు వచ్చేసి రియాక్ట్ అవుతారు. వస్తురు చూస్తున్న పోతారు, ఏమైతే చూస్తే ఇంకొకటి ఏమైతుందంటే కొంతమంది పబ్లిక్ వస్తారు, వీళ్ళు బయట నుంచి బయటకే పంపించేస్తారు, లోపల ఏం లేదు అంతా వెళ్ళిపోయింది ఖాళీ ఉంది అని చెప్పి పబ్లిక్ పంపించేస్తా ఉన్నారు. ఇది మొత్తం కానీ అందరికి ఒకటే చెప్తా, నా త్రులు అయితే ఎవరని ఉండని మనము, నేను ఆ కులము ఈ కులము నేను అది ఇది అని మాట్లాడతారు కదా. ఈడివైన కులాల సంఘాలు అన్ని రర్రీ తెలుగులు కాదా, వాళ్ళంతా హిందూస్ కాదా? బరాబర్ ముంగట్లు ఇలా వాడారు అనుకో, ఎవడు రాడీడా, ఎవడు ఇలా వాడలేడీడా? రమ్మను ముంగట్కి అందరినీ వచ్చి చేసి చూపిస్తాం. అప్పుడు రేపు ఉంది కదా, రేపు చేసి చూపిస్తాం. రేపు బరాబర్ మీరు హిందువులు అయితే రర్రీ వచ్చి కొట్లాడదాం. లేకపోతే రండి. ఈడ ఇవాళ అమ్మకి జరిగింది, రేపు కన్న తల్లికి జరుగుతుంది, చెల్లెకి జరుగుతుంది. అప్పుడు ఏం చేస్తారు మీరు? గాజులు తోడుకొని ఇంట్లో కూర్చుంటారా? కూర్చునేది ఉంటే అట్లనే కూర్చోరు. లేకపోతే ఇక్కడికి వచ్చి రియాక్ట్ అయ్యి దీనికి ఏం చేయాలో చేయండి. ఒక్కళ్ళు కాదు, పేరు పెట్టి పిలవాల్సిన అవసరం లేదు. నేనేం దావత్ చెప్తలేను ఒకరికి, ఈడ ఉన్న బాధని వ్యక్తం చేస్తున్నా అంతే. దాన్ని అర్థం చేసుకొని వచ్చి దీనికి ఏం సొల్యూషన్ చేయాలో మనమే తీసుకోవాలి. ఎవడో వచ్చి ఏదో చేస్తాడు ఏమో అవుతుంది అని చెప్పి ఆశలు పెట్టుకొని చేతులు పెట్టుకొని కూర్చుంటే ఏమి కాదు. అర్థమైందా? అంటారు కదా, నేను ఆ కులం నువ్వు మా కులం ఉంది తిరుతావా, నేను ఈ కులం నువ్వు మా కులం ఉంది తిరుతావా, ఈ కులం ఉంది ఏడిగి కులాలు కొట్లాడదాం అందరం, అందరం కలిసి నిలబడదాం, అందరం కలిసి చేద్దాం. బీసీ మైనారిటీ ఇప్పుడు ముస్లింలు క్రైస్తవులు ఎవరు వాళ్ళందరూ ఏ మతం కూడా ఏ యొక్క వ్యవస్థ కూడా ఇంకొకరిని శిక్షించమని చెప్పదు. ఏ ఖురానే కావచ్చు, ఏ బైబిలే కావచ్చు, అందరు సమానమే. ఎవరి మతాలను వాళ్ళు సాంప్రదాయకంగా పూజించుకోవాలా, ఎవరి సంప్రదాయాలను వాళ్ళు పాటించాలని చెప్తుంది. కానీ కొంతమంది విధ్వంసకారులు, ఒక వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళే కావచ్చు, లేకపోతే పాకిస్తాన్ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఉగ్రవాదులే కావచ్చు, లేకపోతే ఇంకే వాళ్ళు కావచ్చు, అలాంటి వ్యక్తులు ఎవరో బయటికి వెళ్ళి పంపించినప్పుడు తర్వాత ఇక్కడ జరుగుతుంది. కాబట్టి మనం అలాంటి వాడిని గుర్తించి ఇప్పుడే ఫస్ట్లోనే ఏదైనా ఇలాంటి జరిగినప్పుడు మొదట్లోనే తుంచి వేస్తే ఈ యొక్క రాష్ట్రానికి కావచ్చు, దేశానికి కావచ్చు, భద్రత విషయంలో చాలా మేలు జరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క వ్యవస్థని చాలా సీరియస్గా తీసుకొని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి వీళ్ళని ఖండించే విధంగా, ఇలాంటి వ్యక్తులని కఠినమైనటువంటి శిక్షలు విధించే విధంగా, వీలైతే ఎవడైనా ఉగ్రవాదం తెలిస్తే వాడిని ఉరిదీసే విధంగా కూడా ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉందని మేము తెలియజేస్తున్నాం. అది ఎప్పుడో చెప్పాము మేము, ఏదైతే ఇలాంటి శిక్షను వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించాలి. ఎందుకంటే కేసు యొక్క పూర్వపరాలు పరిశీలించిన తర్వాత పోలీసు వాళ్లకు, ల్యాండ్ ఆర్డర్ తీసేటటువంటి వాళ్లకు ఆటోమేటిక్గా కొన్ని ఐడియాస్ ఉంటాయి. ఏదైనా శిక్షణ అనేది ఇది హిందూ మానవభావాలకు సంబంధించింది ఒకటైతే, తర్వాత ఇది ఒక శిక్షణ ఏదైతే క్రిమినల్కి సంబంధించినటువంటి యాక్టివిటీ.
నువ్వు కించపరచడం ఒక వెత్తు, తిట్టడం అది వేరు. కాకపోతే ఒక విగ్రహం నిలబెట్టినటువంటి ప్రాణ ప్రతిష్ఠ చేసుకున్నటువంటి ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మనోభావాలకు సంబంధించినటువంటి ముత్యాలమ్మ తల్లి విగ్రహాన్ని ఒక తన్నడం అనేది చాలా క్రిమినల్ యాక్టివిటీ. అలాంటి కావాలంటే అలాంటి సెక్షన్ తీసుకొచ్చి ఇవి రాబోయే రెండు రోజుల్లో యువతల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా అయితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా ఈ యొక్క భారతదేశం యొక్క అదే విధంగా తెలంగాణ యొక్క శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా పనిచేయవలసినటువంటి అవసరం ఉన్నది.